నమస్తే అండి, నా పేరు ఆర్కే గాంధీ అని. మన రుద్రాక్షపురం సినిమా డైరెక్టర్ని. దాదాపు ఒక 4 ఇయర్స్ బ్యాక్ ప్రేమ భిక్ష అనే ఒక సినిమా ప్రెస్ మీట్లో మనమంతా కలుసుకున్నాం. మళ్ళీ మనమంతా కలుసుకుంటుండేది నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చేసేది గొప్ప కాదు, దాన్ని ఆడియన్స్కి, బయట జనాలకి ఇలాంటి పలాని రుద్రాక్షపురం అనే ఒక సినిమా ఉంది అని తెలపాలంటే ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎంత స్ట్రగల్ చేసినా అది వర్కౌట్ కాదు. కేవలం సినిమా బయట ప్రపంచానికి తెలవాలంటే ఫస్ట్ మీరే మన మాధ్యమ మిత్రులు. సో మీరు లేకపోతే సినిమా పలాంటి ఉంది, పలాంటి టెక్నీషియన్స్, పలానా ఆర్టిస్ట్ ఎవరికి ఎవరు తెలియదు, ఇలా ఉండిపోతుంది. సో ఈరోజు మన రుద్రాక్షపురం సినిమా ఒక ప్రెస్ మీట్ కోసం అరేంజ్ చేస్తే మీరందరూ వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన నాగమహేష్ సార్కు వెల్కమ్ చెప్తున్నాను. డైరెక్టర్ హీరో ఏమనుకున్నావురా డైరెక్టర్ అంటే? డైరెక్టర్ ఒక హీరోని సృష్టించగలరా? డైరెక్టర్నే కొడతావురా నువ్వు? రే నీ ఎంత తేల్చడానికి ఒకట హీరో వస్తాడురా. హీరో 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 కొడతావురా నువ్వు? వస్తాడురా హీరో. ఎంత చోట వచ్చాడు హీరో? థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ సురేష్ గారు, సమయానికి దేవుళ్ళు వచ్చారు. లేదా డైరెక్టర్ గారు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇదండి సినిమా, రుద్రాక్షపురం సినిమా సబ్జెక్ట్ ఇదండి. ఏంటంటే సినిమాలో సినిమా అండి ఇది. 2018లో అనంతపురం డిస్టిక్లో రుద్రాక్షపురం అనే ఫారెస్ట్లో జరిగిన ఒక యథార్థ కథ. ఈ కథకు కొంచెం ఆ నేటివిటీ క్రియేట్ చేసి ఈ సినిమాని బయట తెచ్చాము. రుద్రాక్షపురం అంటే ఏదో దేవుడుదో అలా అనుకునేస్తారు. ఇది పక్క యాక్షన్ అండ్ థ్రిల్లర్ సబ్జెక్టు. ఈ సినిమాలో మన అక్కడ మన హీరో హీరోయిన్ అంతా కూర్చున్నారు. వాళ్ళతో పాటు నాగమహేష్ సార్ గారు, ఇంకా జీవా సార్ గారు, రాజేంద్ర గారు, మళ్ళీ మన సురేష్ కొండెట్టి సారు, వీళ్ళతో పాటు ఈ సినిమాలో ఇక్కడ నేను ఆ క్యారెక్టర్ చేశాను. కానీ ఈ డైరెక్టర్ క్యారెక్టర్ చేసింది మన పిఆర్ఓ వీరబాబు గారు. సో వీరబాబు గారు కూడా దీంట్లో ప్రధాన పాత్ర వహించారు. సో అన్న అయ్యే ఫస్ట్ థ్రిల్లర్గా ఉన్న సినిమా యాక్షన్ ఓరియంటెడ్గా మారడానికి కారణం మన సురేష్ కొండెట్టి సార్ గారు. రుద్రాక్షపురం 3వ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మన థ్రిల్లర్ మంజు గారు చేయాల్సిన ఒక ఫైట్ బ్యాలెన్స్ ఉంది. సో అది అనంతపురంలో చేస్తున్నాం. అంతలోపు ఒక ప్రెస్ మీట్ చేసుకొని మేము చేసిన ఒక సినిమా మేకింగ్ గురించి, దీంట్లో ఉన్న అందరు కళాకారుల గురించి, టెక్నీషియన్స్ ఎవరు ప్రతి ఒక్కటి గురించి మీతో విషయాన్ని పంచుకుందామనేసి ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. మొదటిగా రుద్రాక్షపురం సినిమా అనే ఒక కాన్సెప్ట్ నేను చేయడానికి 2018లో జరిగిన ఒక యథార్థ కథ. ఆ కథను పట్టుకొని దాదాపు ఒక 10 మంది ప్రొడ్యూసర్స్ని కలిశాను. సార్ ఇలా ఒక కథ ఉంది సార్, కాన్సెప్ట్ ఉంది, చేద్దామంటే సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు. అరే ఎవరప్ప ఆర్టిస్టు, ఎవరు నేర్చుకొని చేద్దాము వాళ్ళు వీళ్ళు. కొంతమంది ఆర్టిస్ట్ని అడిగితే వాళ్ళు బడ్జెట్లు చెప్తే కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేద్దాంరా, సరే ఆపేద్దాంలే సినిమా అనుకునే టైంలో మాకు కాన్సెప్ట్ బాగుంది గాంధీ, చేద్దాము అని ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన వాళ్ళు కొండరాశి ఉపేంద్ర సార్ గారు. సో వాళ్ళని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. కొండరాశి ఉపేంద్ర సార్ గారు మన సినిమా నిర్మాత. తర్వాత ఆర్టిస్టులు ఎవరిని చేద్దాము అని వాళ్ళు కూడా వేరే వేరే కొంతమంది హీరోలను సజెషన్ చేశారు. కాకపోతే ఒకసారి వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో బ్యాట్ లవర్స్ అనే ఒక సినిమా పోస్టర్ చూసా. బ్యాట్ లవర్స్ అని అన్న, ఎవరు ఆ బాబు అంటే నా కొడుకు అన్నాడు. అరే మీ అబ్బాయే ఇంత బాగున్నాడు కదా, సినిమాలో పట్టు చేయొచ్చు, మరే ఎందుకు వేరే వాళ్ళ పేరు చెప్తున్నారు అంటే, సో ఈ సినిమా కాన్సెప్ట్కు వర్కౌట్ అవుతాడా అబ్బాయి అన్నాడు. చేపిస్తానా నేను అన్న. సరే ఓకే నీ ఇష్టం గాంధీ అన్నారు. అబ్బాయిని పిలిపించారు ఆఫీస్కి. చూసా ఈ సినిమాలో అతను కొంచెం ఎలాగ అంటే చాలా అల్లారి ముద్దుగా పెంచుకున్నారు. బయట తిరగకుండా కారులో పెరిగినట్లు అబ్బాయి అనిపిస్తుంది. నేను భయపడ్డా ఫస్ట్ చేస్తాడో, ఎందుకంటే మొత్తం ఒక ఫారెస్ట్లో జరిగే కాన్సెప్టు, ఆ ఎండల్లో రాళ్ళు ముళ్ళు తొక్కొని బాధపడాల్సిన అలా కాన్సెప్టు. కానీ వచ్చాడు, రియలీ చాలా హ్యాపీ అయింది, బాగా చేశాడు. సో ఆ హీరో మన సాయి మణితేజ,
వేదిక పైనకి రావాలి అని కోరుతున్నాను. మణి సాయి తేజ. అలాగే ఈ సినిమాలో ఈ రుద్రాక్షపురం అనే కాన్సెప్ట్ ఫస్ట్ చెప్తే కొంచెం డీటెయిల్ తెలుసు. ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు రుద్రాక్షపురం అనే ఒక సినిమా ఆడిషన్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ అనంతపురం డిస్ట్రిక్ట్ దగ్గర కొత్త చెరువు అనేది, ఆ కొత్త చెరువు పక్కనే రుద్రాక్షపురం ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో కొంతమంది విలన్లకు దొరికిపోతారు. సో వాళ్ళ నుంచి ఎలా బయటపడతారు అనే ఒక థీమ్ని పెట్టుకొని ఒక డైరెక్టరు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్నారు స్టోరీ చెప్పడానికి. ఆ డైరెక్టర్ ఎవరు కాదు, మన వీరబాబు గారు. వీరబాబు గారు ఈ సినిమాలో డైరెక్టర్ క్యారెక్టర్ చేశారు. వాళ్ళని కూడా వేదిక పైనకి రమ్మని చెప్తున్నాను. రావాలన్నా? రావాలి 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 చెప్తాను. సో ఆ డైరెక్టరు ఎవరికి కథ చెప్పడానికి వెళ్ళారంటే ఒక ప్రొడ్యూసర్ గారు. ఆ ప్రొడ్యూసర్ ఎవరు కాదు, మన నాగమహేష్ సార్ గారు చేశారు ఆ క్యారెక్టర్. వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఆ ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు, మణిసాయి తేజ, నెక్స్ట్ పవన్ వర్మ, నెక్స్ట్ రాజేష్ రెడ్డి, అలాగే ఆ ముగ్గురు అమ్మాయిల్లో వైడూర్య అండ్ రేఖ. సో ఇంతమంది సమస్యల్లో పడితే, ఆ సమస్యలో పడితే వాళ్ళంతా కాపాడడానికి ఒక వ్యక్తి రావాలి. ఎవరు ఆ హీరో? వీళ్ళందరూ సమస్యలో పడిపోయారు విలన్లు. ఆ విలన్ క్యారెక్టర్ కూడా సంతోష్ చేశాడు, వాడు వచ్చి అప్పుడే నన్ను కొట్టెళ్ళిపోయాడు. సో ఈయనతో ఇంకా ఒక 5-6 మంది విలన్లు. సో ఆ విలన్ల నుంచి వీళ్ళు తప్పించుకోనేకి కాక బాధపడి ఇంకా మా లైఫ్ పోయింది అనుకుంటే వాళ్ళంతా కాపాడడానికి ఒక హీరో వస్తాడు. ఆ హీరోనే మన సురేష్ కొండెట్టి సార్. వెల్కమ్ సార్. సో వీళ్ళేకాక మన రాజేంద్ర గారు, జీవా గారు వీళ్ళంతా మన సినిమాలో చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరి సపోర్ట్ కావాలి. నా ఈ రుద్రాక్షపురం మా సినిమా ఎంతో హైలైట్గా సో విడుదలయ్యి మాకు మరిన్ని ఆపర్చునిటీస్ రావాలి. అందుకోసం మీ అందరి సహకారం మాకు కావాలి అని కోరుతూ. మ్యాక్కోడ్ ఎంటర్టైన్స్ బ్యానర్ పైన 2వ చిత్రం అనేది. ఫస్ట్ సినిమా వచ్చి బ్యాట్ లవర్స్, అది మేబీ నెక్స్ట్ మంత్ రిలీజ్కి రెడీ ఉంది. ఇది సెకండ్ వచ్చి రుద్రాక్షపురం. గాంధీ గారు మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా అండి. నేను ఎన్నో సినిమాలు చూశాను. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, మీకు చూసిన అర్థమవుతుంది. దీంట్లో యాక్టింగ్ చేసిన నాగమేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అడగగానే పేమెంట్ గేమెంట్ ఏమి అడగకుండా సార్ చేస్తారా అంటే, అరే ఎందుకు చేయమండి, మీలాంటి చిన్నలకి ఎంకరేజ్ చేసినందుకు నాగమేష్ గారు థ్యాంక్ యూ. అండ్ వీరబాబు గారు, పిఆర్ఓ గుండి కూడా ఈ సినిమా కోసం చెప్పగానే ఒప్పుకున్నందుకు వీరబాబు నరుదమైన నమస్కారాలు. అండ్ సురేష్ కొండెడ్డి గారు, మీకు తెలిసే అనుకుంటే ఇంకా మనకు చెప్పదలసిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎప్పటి నుండి ఉన్న వ్యక్తి, సంతోష మ్యాగజైన్ అండ్ సంతోష అవార్డ్స్ ఇస్తుంటాడు ఎప్పటి నుంచి మనకు తెలుసే కదా, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సురేష్ గారికి పోయి కాన్సెప్ట్ చెప్పగానే అతను ఏంటి ఎందుకు అనుకుంటా, ఎప్పుడు షూటు అని చెప్పేసి, మీరు నమ్ముతున్న నంబర్ అండి, ఆయన 5 o'clock షెడ్లో ఉండేవాడు అండి. మేము ఇంకా షెడ్లోకి వెళ్ళిపోయే వాళ్ళం కాదు, ఆయన 5 o'clock వచ్చి ఉండేవాడు. ఏం సార్ ఇంకా మేము వెళ్ళలేదా అంటే, లేదు సార్, అంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు ఈ టైంలో ఉండాలి, ప్రొడ్యూసర్ క్లాస్ కావద్దని ఇంటేషన్తో. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి యాక్షన్ చేశాడండి సార్ని, చాలా కష్టపెట్టాం ఒక 4-5 రోజులు రిస్క్ పడకుండా వాళ్ళు. ఇంకా రుద్రాక్షపురం సినిమా మొత్తం మన డైరెక్టర్ గారు రాజీవ్ కృష్ణగాంధీ గారు చాలా కష్టపడ్డండి. చాలా సినిమాలు తీసాడు, మేబీ కన్నడలో తీసాడు, తెలుగులో కూడా కొన్ని సినిమాలు తీసాడు, రిలీజ్ రెడీ ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం చాలా చాలా మేము అనుకున్న దానికన్నా బాగా వచ్చింది. మా బాబుని పెట్టి తీసుకున్నందుకు గాంధీ గారు మీకు థ్యాంక్ యూ అండి. మేము అనుకోలేదు, సైజ్ ప్రొడ్యూసర్గా నేను నా కొడుకును ఇంట్రడ్యూస్ చేస్తా అనుకోలేదు. అతను తీసుకున్నందుకు గాంధీ గారు కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాజీవ్ కృష్ణ గాంధీ, డైరెక్టర్ రాజీవ్ కృష్ణ గాంధీ గారు ఈ సినిమా కథ చెప్పి దీంట్లో నిర్మాత పాత్ర చేయమని అడిగారు. ఇప్పుడు దాకా ఆర్టిస్ట్గా ఉన్న నేను ఆయన దయ వల్ల నిర్మాతనయ్యాను. ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. నాకు కచ్చప్పటాకు వచ్చిన దర్శకుడు వీరబాబుని ముప్పు తిప్పలు పెట్టే పాత్ర. చాలా కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా హుషారుగా ఉంటుంది. చాలా మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు గాంధీ గారికి, నిర్మాతలు ఉపేంద్ర గారికి, రాజు గారికి. నాతో ఈ సినిమాలో భాగం పంచుకున్న యాక్షన్ కింగ్, యాక్షన్ మా కింగ్ సురేష్ కొండెట్టి గారికి,
जर्नलिस्ट अभ्यर्थी दोरबाबु गारिकि मणि मन पवन वैडूर्य रेखा संतोष अंदर की तमुडु राजेश अंदर की ना हृदयपूर्वक शुभाभिवंदना अद्भुत विजय साधी मनस्फूर्ति को अंदर सहकार आशिस्ना ऐम वेरी वेरी थैंकफुल टू द एंटायर टीम थैंक यू अंडी सर मीडिया मित्र की नमस्कार फर्स्ट टाइम टेस्ट मेरा सार गांधी सार एक्कीचिनारु वाळ्ळकना हृदयपूर्वक नमस्कार सर अलागे आर्टिस्टुलकंदरिकि ना नमस्कार सर మాట్లాడకేందని తెలియదు ఫస్ట్ టైం ఫేవర్ లేదు నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన దానికి సార్కి చానా చానా నేను మరియు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది స్టేజ్ పైన ఎక్కుతా ఉన్నాను ఏం మాట్లాడక అయితే ఉండలేదు సార్ నాకు చాలా ఆనందంగా ఉంది చాలా దీనిగా ఉంది నేను కర్ణాటక నుంచి వచ్చినాను మా సార్ వచ్చి చేయండి అన్నారు మంచి ఛాన్స్ ఇచ్చినారు అలాగే ముందరికి ఇంకా మంచి మంచి చేయాలని నాకు చాలా ఆశ ఉంది ఆర్టిస్ట్గా పెరగాలని మా గాంధీ సార్కి చాలా నమస్కారం అందరికి की नमस्कार ఐ యామ్ వైడూరియా దిస్ రుద్రాక్షపురం ప్రాజెక్ట్ వాస్ అ సచ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ ఫైనల్లీ ఇట్ బికేమ్ ట్రూ టుడే ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ వి ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ లక్కీ టు యాక్ట్ విత్ సచ్ అ గ్రేట్ యాక్టర్స్ లైక్ నాగమహేష్ సార్ వీరబాబు సార్ అండ్ సురేష్ సార్ ఆల్సో అండ్ వైల్ డూయింగ్ దిస్ మూవీ వి హావ్ స్ట్రగల్డ్ అ లాట్ ఐ సో వాట్ ఐ రిక్వెస్ట్ యు టు ప్లీజ్ వాచ్ ద మూవీ ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్ స్లైట్లీ కామెడీ ఆల్సో ప్లీజ్ వాచ్ ద మూవీ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం నా పేరు పవన్ వర్మ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన గాంధీ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా నా అదృష్టం కొద్దీ పెద్ద పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ హలో హాయ్ ఫర్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి నా ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు అలాగే మా నాగమేశ సార్తో వర్క్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ చాలా చాలా పెద్ద మూవీస్ చేశారు సార్ మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు సార్తో యాక్ట్ చేసా మా అతను ఫోటో ఇప్పుడు దిగిపిస్తావు అని చెప్పి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు రేఖ థ్యాంక్ యూ ఫర్ ఆర్కే గాంధీ సార్ హీ మేక్ అస్ ప్రౌడ్ ఆల్ ద టైమ్ అండ్ హీ గివ్ అస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ యాజ్ ఎ యాక్ట్రెస్ హీ మేడ్ అస్ టు ఇన్స్పైర్ సో మెనీ న్యూ పీపుల్స్ అండ్ ఫస్ట్ టైమ్ ఐ మెట్ ద నాగమహేష్ సార్ హీ సో డౌన్ టు అర్త్ and he teaches the many thing for us thank you Nagamahesh sir and even Veerabahu sir as he's so comfortable with us and he also teaches the acting how to make all those things thank you so much and all the producers and every my co-actors everybody all the best and please watch the movie and bless us andarki namaskaram andi ko 2 years back gandhi gar cinema ki nen pro chesanandi ఆ టైంలో ఆయన సరదాగా అన్నారు క్యాజువల్గా అన్నారు నాకు తెలియదు కానీ నేను మంచి ఆర్టిస్ట్ని చేస్తానని చెప్పారు అదేవిధంగా ఆయన ఈరోజు నాకు ఈ రుద్రాక్షపురంలో అవకాశం ఇచ్చారు ఈ సందర్భంగా నేను ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారికి కోప్రొడ్యూసర్ దుర్గరాజు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే రీసెంట్గా ఖైదీ నెంబర్ 150 ఉప్పెన అఖండ ఇలా ఆయన ఏ సినిమాలో చేస్తున్నా ఆ సినిమా హిట్ అండి అలాంటి లెజెండ్ ఆర్టిస్ట్తో నాగమహేష్ గారితో నేను కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చిన గాంధీ గారికి ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే మా సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి గారు తో కలిసి ఈ సినిమాలు నటించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మా సినిమాలో ఈ కొత్త హీరో హీరోయిన్స్ అందరూ నటిస్తున్నారండి వాళ్ళందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి అందరికీ నమస్కారం మొదటగా గాంధీ గారు కాల్ చేసి ఇలా మీకు ఒక క్యారెక్టర్ ఉంది సార్ ఇలా అనుకున్నాను చిన్న క్యారెక్టర్ అని చెప్పాడు నేను ఫస్ట్ సరే సరే రమ్మన్నాను సరే ఇతర క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ సార్ రెండు మాట్లాడదామంటే కథ చెప్పారు సో అద్భుతంగా అనిపించింది సో ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మీరు ఇలా చేయాలండి క్యారెక్టర్ సినిమాలో వస్తుందని చెప్తే చేద్దామని అనుకున్నాను నాకు ఫైట్ సాంగ్ చెప్పలా ఫైట్ సాంగ్ చెప్పలేదు నాకు నేను అడగలితే నన్ను 3 రోజులు పిండేశాడు మా మొత్తం అసలు నేను ఫస్టే అంతకుముందు అంటే సరదాగా సినిమాలు 2-3 సినిమాలు డ్యాన్స్ చేశాను కానీ ఫైట్ సైల్ చేయలేదు యాక్టింగ్ చేశాను కానీ ఫైట్ సైల్ చేయలేదు ఫైట్స్ అంటే ఎలా ఉంటాయో నేను 21 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అందరు హీరోలు షూటింగ్లకు వెళ్ళడం అక్కడ అబ్జర్వ్ చేయడం అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుని సో నాకు వచ్చింది నేను చేశాను కానీ అందరూ
సెట్ల అందర్ క్లాప్స్ కొట్టడం ప్రతి షాట్ కి చేయడం నాకు గొప్ప అనుభూతి అనిపిస్తుంది. సో కాకిటస్ వేస్తే ఆ కిక్కే వేరబ్బా అనేది అనిపించి వెన్న సినిమాలో కూడా డైలాగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నాకు రచయితగా బాగా పరిచయం మహేష్ గారు. సో ఆయన రచయితగా పరిచయం తర్వాత యాక్టర్గా అనిపించి అయిపోయారు. ఆయన కూడా ఇంటర్వ్యూ చేశాను, 2-3 సార్లు చేశాను ఇంటర్వ్యూ. సో ఆయన సీనియర్ మోస్ట్, ఆయనతో కలిసి నేను కాంబినేషన్లో కొన్ని సీన్స్ చేయటం, అలాగే ముఖ్యంగా మన వీరబాబు అందరికీ తెలుసున్న మన మన వాళ్ళ మీడియాలో అందరికీ తెలుసు. సో వీరబాబు తర్వాత ఈ దీంట్లో మెయిన్. సో మహేష్ గారు మన గాంధీ గారు చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత సరే ఎవరో ప్రొడ్యూసర్స్ ఇంకా నేను పట్టించుకోలే. నేను మామూలు చెప్తాను, కాల్ ప్రొడక్షన్ చాలా అద్భుతంగా ఉంది. చిన్న సినిమా ఏదైనా సరే చిన్న సినిమా కానీ రిలీజ్ తర్వాత ఎప్పుడు పెద్ద సినిమాలు అవుతాయి. ఇక్కడ ఎవరైనా ఆఫీస్ బాయ్గా పనిచేసిన చిన్న కుర్రోడైనా రేపు స్టార్ హీరోగా ఎదిగే అవకాశం ఈ ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. ఎక్కడైనా ఎవరైనా ఏ పొజిషన్లో అయినా అదకొచ్చి ఇక్కడ ఆ అవకాశం కోసం కష్టపడటం, ఆ అవకాశం కోసం ఎదురు చూడటం. సో దానికి డెడికేషన్గా వర్క్ చేస్తే 100% ఇండస్ట్రీ మన కళామ్మ తల్లి ఎప్పుడు తీసుకెళ్ళి పైన కూర్చోబెడుతుంది. అది నమ్మి నేను కూడా ఇండస్ట్రీలోకి వచ్చా 20 ఏళ్ళు కష్టం. సో ఈ ఇలా నా చేత ఫైట్స్ చేయించిన రిస్క్ చేసిన మల్లి గారు, ఫైట్ మాస్టర్ మల్లి గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన నిజంగా యాక్షన్ నాకు నిజంగా ఫస్ట్ టైం అయినా కానీ ఆ ఒక షాట్కి సింగిల్ షాట్కి ఓకే చేయడం వీళ్ళందరూ నాకు లేదండి ఇంకోటి చేద్దామేమో నాకు తెలియదండి అంటే లేదు అదే చాలు సార్ సూపర్ చేశారు సార్ అండి. సింగిల్ షాట్ అన్నీ ఉదయం మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 6:30 వరకు కంటిన్యూగా ఆ గ్యాప్ కనీసం నాకు మెసేజ్ లేకుండా వస్తే చూద్దామంటే కూడా అసలు అవకాశం కూడా ఒక గ్యాప్ లేకుండా కంటిన్యూగా చేయడం వాళ్ళు. సో నాకు బాగా నచ్చింది. అలాగే ఈ సినిమాలో యంగ్ పేరుగా అమ్మని అమ్మాయి అందరూ కలిసి చేయటం, మిగతా కొత్త టీం అందరూ పరిచయం అవ్వడం, అలాగే మా రాజుగారు ఈ సినిమాకి తెర వెనకాలండి రాజుగారు నడిపించారు, రాజుగారికి కూడా థ్యాంక్ యూ. అలాగే మెయిన్ ఈ సినిమాకి నిర్మాత లేనిది ఎవరు, మెయిన్ సినిమా లేదు. సో ఉపేంద్ర గారు చాలా డెడికేషన్గా ఉండే నిర్మాత, ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి బాగా అవసరం. సో సో ఇలాగే మరెన్నో సినిమాలు చేయాలని, సో ఈ గానికి సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను కూడా కొంచెం ఈ మధ్య కొంచెం మళ్ళీ ఎక్కువ సినిమాలు యాక్టింగ్ కూడా చేసి మీ ఆశీర్వాదాలు తీసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాది కర్ణాటక. సో అక్కడ ఒక 3 సినిమాలు చేశా. మా నాన్నగారిది ఆంధ్రప్రదేశ్ అనంతపురం, మా అమ్మది కర్ణాటక. సో అలా 2 లాంగ్వేజెస్ వస్తున్నాయి. ఎడ్యుకేషన్ చేసింది కన్నడ అయినా తెలుగు పట్ల నాకు చాలా ఇంట్రెస్ట్, తెలుగులో ఒక సినిమా చేయాలి అని. ఫస్ట్ 2016లో ప్రేమభిక్ష అనే ఒక సినిమా చేశాను, అప్పుడే మన వీరబాబు సారు పరిచయం అయ్యారు. ఆ ప్రెస్ మీట్ ఈవినింగ్ చెప్పాను, అన్న నెక్స్ట్ ఏదన్నా ఒక సినిమా ఉంటే మీతో క్యారెక్టర్ వేపిస్తా అన్న. ఆయన మోస్ట్లీ జోక్ చేస్తున్నాడేమో సరదాగా చెప్తున్నాడు అనుకున్నారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడు ఫస్ట్ ఫోన్ అతనికే చేశా, అన్న ప్రాజెక్ట్ ఓకే అయింది, 2 ఇయర్స్ బ్యాక్ మీకు కథ చెప్పాను కదా, విషయం చెప్పాను కదా, మిమ్మల్ని ఆర్టిస్ట్ చేస్తా అని, మీరు చేయాలి. అరే నేనా, నేనేందుకు ఆర్టిస్టు, ఏం క్యారెక్టర్ అన్నారు, డైరెక్టర్ క్యారెక్టర్ అన్నా. సో షాక్ అయ్యారు వాళ్ళు. సరే దాని తర్వాత చెప్పాను విషయం ఎలాగ ఉంటుంది ఏంటి అని చెప్తే, దాదాపు మన సినిమాలో 72 సీన్లు ఉంటే దాదాపు 24 సీన్లు వీరబాబు సార్వే ఉంటాయి, నాగమహేష్ సార్ అండ్ వీరబాబు సారు. అంటే ఇక్కడ అతను ఒక్కొక్క సీన్ చెబుతుండగా మన నిర్మాత గారు ఆ సీన్ గురించి డీటెయిల్స్ అడుగుతారు, ఎందుకు ఆ సీన్ వచ్చింది, మొత్తం ఇండస్ట్రీలో నేను అనుభవించిన ప్రతి ఒక్క వ్యత అండ్ కథ రెండింటినీ కలిపి ఈ సినిమా చేశా. సినిమా వాళ్ళ కష్టాలు ఏంటి, డైరెక్టర్ ఎలా ఉంటాడు, డైరెక్టర్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కొక్క పర్సన్ చూసే రకాలు ఎలాగా ఉంటాయి. అంటే ఒకడు అడిగా సెట్లోనే, బాబా రాబో చాయ్ పట్టుకురా అన్నాడు, సరే తీసుకెళ్ళి ఇచ్చా. తర్వాత అక్కడ వెళ్ళి షార్ట్ కెమెరా యాక్షన్ చెప్తుంటే డైరెక్టర్ ఎవరు అన్నారు, అక్కడ చూసా ఎవరో ఇన్షియేట్ చేసుకొని నిలబడుకున్నారు, ఆయన అంటే ఆయన దగ్గర వెళ్ళి సెల్ఫీ తీసుకుంటున్నాడు ఒక అతను, నేను కాదండి అతను అంటే, సార్ మీరా సార్, సారీ అంటారు. అంటే మనుషులు ఏం చేస్తున్నారు అంటే మనిషిలో ఉన్న మంచితనం టాలెంట్ ఏమేమి చూస్తుండలేదు, కానీ వాడు వేసుకున్న డ్రెస్ ఏంటి, షూస్ ఏంటి, జ్యువెలర్స్ ఏంటి, వాడు వచ్చిన వెహికల్ ఏది, ఇదే చూస్తున్నారు. మనిషిలో ఉన్న టాలెంట్ని గమనించాలి, వాని తపన, ఇండస్ట్రీ పట్ల వానుకున్న తపనను గమనించాలి, అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని ఈ మన రుద్రాక్షపురం సినిమాలో చెప్తున్నాం. కథకు రుద్రాక్షపురంకు ఏంటి సంబంధం అని మీరు అడగచ్చు, ఏ లేదు. సబ్జెక్ట్ టైటిల్ వచ్చేసి రుద్రాక్షపురం అనే సినిమాకు డైరెక్టర్ ఆయన ఎవరు, వీరబాబు సార్. ఆయన వెళ్ళి రుద్రాక్షపురం అనే సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా కథ మీకు చెప్తాను, ప్రొడ్యూస్ చేయండి అని మన నాగమహేష్ సార్ గారిని అడిగితే, సో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ను ఏం జరుగుతున్నదో అదంతా వీళ్ళ 6 మంది, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఏమి బెంగళూరు టు హైదరాబాద్ ట్రావెలింగ్ అవుతున్నారు కదా, వీళ్ళ మధ్యన జరుగుతుంటుంది.
సో అక్కడ ఏం జరిగింది, అక్కడి నుంచి ఎలా తప్పించుకొని బయటపడారు అనే ఒక థీమ్ పెట్టుకొని ఈ కాన్సెప్ట్ చేశాను. సో మీ అందరి సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సో సెలవు తీసుకుంటాను.